ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే యథావిధిగా డ్రామోజీ మార్క్ రాజకీయం బయటపడుతుంది. ఏంటి జగన్ మార్క్ మోసమట, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వదిలేశారట, వేతనం 1000 పెంచారట. అయ్యా రామోజీ, ఇది వచ్చేసి నీ యుగం కాదు, ఈనాడు యుగం కాదు, ఇప్పుడు సోషల్ మీడియా టైం నడుస్తూ ఉంది. ఇంద చంద్రబాబు హయాంలో, అంటే నీ యొక్క శిష్యుడు హయాంలో ఎంతుంటే అంగన్వాడీలకు ఇచ్చేటువంటిది 7000 రూపాయలతో జీతంతో అరకొరగ్గా ఉంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు అర్థం చేసుకొని 11,500 రూపాయలు వరకు పెంచి జూలై 2019 నుంచి అమలు చేశారు. అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్లకు ఎంతుండనయ్యా, 4,500 రూపాయలు ఉంటే వారిని 7,000 రూపాయలకి పెంచి 2019 జూలై నుంచి అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా వారికి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ట్రైనింగ్ ఇచ్చి స్మార్ట్ ఫోన్లు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అయినటువంటి శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను వాళ్ళకి ఇచ్చి 56,800 మందికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి ఎలా విధంగా ఉపయోగించుకోవాలో వారి యొక్క పని ఒత్తిడిని తగ్గించడం చూసుకోవడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలకి ఎప్పటికి కూడాను పని ఒత్తిడి కాకూడదు, వారికి శిక్షణ ఇస్తూ ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్ గారిని జగన్ మార్క్ మోసం అంట. అసలు మోసము, వెన్నుపోటు, చీటింగ్ అనేటువంటి బ్రాండ్కి మారుపేరు నువ్వు, నీ యొక్క శిష్యుడు చంద్రబాబు. సో అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళకు కూడాను దాదాపు 1,350 కోట్ల రూపాయలతో నాడు నేడులతో శిథిలావస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్స్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది చేసి ఆ పిల్లలకి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి ఉత్తేజాన్ని రేకెత్తించినటువంటి జగన్ గారి గురించి రాయడానికి సిగ్గుగా లేదా? ఇదే కాదు, ఈ యొక్క ఈనాడు పత్రిక రోజు రోజుకి ఎంత ఘోరంగా రాస్తుందో అనేటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మీ యొక్క నీచమైనటువంటి రాతలకి, మీ యొక్క నీచమైనటువంటి అసత్యపు రాతలకి, రోతలకి ప్రజలు 2019లో ఒక చెప్పుతో సమాధానం చెప్తే, 2024 ఎన్నికల్లో 2 చెప్పులతో నీకు, నీ యొక్క శిష్యులకి, మిత్రబృందానికి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. డ్రామోజీ గుర్తుపెట్టుకో, నీ విషపురాతలు ఇకనైనా మానుకుంటే కనీసము కాటికి కాలు చాపినట్టు వయసులో కూడా కాస్త అనేటువంటి ప్రజల్లో సానుభూతితో మంచో కలుగుతుంది. ఇది ఈనాడు ఈరోజు యొక్క దుర్మార్గమైనటువంటి రాతలు.